ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీని పూర్తిగా నడపలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే గతంలో కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర్ రెడ్డి పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకుంటూ వచ్చారు పార్టీకి పిసిసి సపరేట్గా ఉండేవాళ్ళు ఇటు పక్కన ప్రభుత్వాన్ని ఆయన నడుపుతుండేవారు ఇద్దరి మధ్యన కొన్ని పొరపొచ్చాలన్నా నడిచిపోతూ ఉండే తెలుగుదేశం పార్టీలో పార్టీని ప్రభుత్వాన్ని చంద్రబాబు గారని నడిపిన పా తాను సీఎంగా ఉన్నప్పుడు పార్టీ యాక్టివిటీ లోకేష్ చూసుకున్నారు అంతకుముందు ఆయనే జాగ్రత్తగా మానిటర్ చేసుకునేవాడు ఇప్పుడు వచ్చేటప్పటికీ సరే అధ్యక్షుడిగా తర్వాత కాలంలో కమలా వెంకట్రావుని పెట్టినా ఎవరిని పెట్టినా కూడా నామకే వస్తే అనేది నడుస్తోంది ఇక్కడ వైసీపీకి వచ్చేటప్పటికి ఆ అనుభవము లేకపోవడము ప్లస్ ఆలోచన కూడా లేకపోవడం ఏ షర్మిలాకో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మళ్ళీ ఆవిడ తనకు పోటీ అవుతుంది అన్నటువంటి ఉద్దేశం కావచ్చు లేదా కుటుంబాన్ని కేవలం సపోర్టింగ్గానే ఉండాలి కానీ కుటుంబ రాజకీయం అంటారన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు పక్కన పెట్టడంతో అక్కడ పోని ఎవరికన్నా వేరే వాళ్ళని ఇంచే హెడ్గా పెడతారంటే పెట్టే ఉద్దేశం లేదు దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే పార్టీలో రచ్చరచ్చ నడుస్తున్నాయి అటు గన్నవరం దగ్గర గొడవలే కర్ణంబలరాం ఏరియాలోనూ గొడవలే చిరాల్లోనూ గొడవలే ప్రతి చోట కూడా గొడవలు పడనటువంటిది లేదు మన అనంతపురం జిల్లాలో కూడా గొడవలు పడ్డటువంటి సందర్భము చూసాం ఈవెన్ మంత్రికి వ్యతిరేకంగా అక్కడ బీసీ మంత్రికి వ్యతిరేకంగా అక్కడే సోషల్ మీడియా వాళ్ళు గొడవ పడుతున్నటువంటి సందర్భం చూసాం బట్ ఏమీ కంట్రోల్ చేసే పరిస్థితులు లేటెస్ట్గా కర్నూలు జిల్లా నందికొట్కూరులో పంచాయతీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనే వివాదం తలెత్తింది ఎమ్మెల్యే ఆర్దరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయుల మధ్యన వాగ్వివాదం జరిగింది చివరికి మంత్రులు బొగ్గన బొత్స అనీలు జైరాము అందరూ కూర్చోబెట్టి సర్ది చెప్పాల్సి వచ్చింది ఇక్కడ క్రమంగా పెరుగుతుంది అట్లా అదే అట్లాగే నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో సేమైంది సోషల్ మీడియాలో వైసీపీ నేత జంపాని రాఘవులు లాంటి వాళ్ళు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులు దాన్ని తప్పుబడుతున్నటువంటి పరిస్థితి క్రమంగా వెచ్చల విడితనం పెరిగిపోతుంది కంట్రోలింగ్ చేసే మెకానిజం లేదు ఇన్ఛార్జీలు వేరే పనుల్లో ఉంటున్నారు ఒరిజినల్గా ఎవరు పార్టీ నిర్ణయం తీసుకోవాలో తెలియదు పార్టీ అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టినటువంటి వాళ్ళతో మంత్రులు అవుతూ ఉండడంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు పట్టించుకునే ఉద్దేశం లేదు ప్రజాప్రతినిధులకి ఎవరి వైపు వెళ్తే ఏమవుద్దో తెలియదు ఈ మొత్తం వ్యవహారంలో రచ్చరచ్చ నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో సరి చేసుకుంటారా లేదా ఇదే కరెక్ట్ అనుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం